మరొక సమయంలో యేసు ప్రేమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ గృహంలోనికి రావడానికి దేవుడు సహాయపడినందుకై ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీరు మా గురించి ప్రార్థన చేస్తానని నమ్ముతూ ఉన్నాం, ఎందుకంటే అనేక మంది వారు పొందుకుంటున్న మేలును బట్టి, వాక్యాన్ని వింటూ వారు పొందుకున్నటువంటి ఆదరణ బట్టి మాకు ఫోన్ చేసి అనేక మంది తెలియపరుస్తూ ఉన్నారు. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఇంకొక గమనికి ఏంటంటే, మీరు ఈ వింటున్నటువంటి వారు కూడా నూతనంగా ఈరోజు వింటున్న మీరైనా సరే, మీ జీవితాల్లో మరి ఏదైనా ఒక సమస్య కానీ లేదా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండినట్లయితే మీరు మాకు తెలియపరిస్తే తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. మా యొక్క సంఘము, మా సంఘంలో ఉన్నవారు మీ గురించి మరి మొరపెడతారని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మనం వాక్యంలోకి వెళ్ళక పూర్వము చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం ధ్యానిద్దాము. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తుతులాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి దేవా మరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభువా మరి మీరు ఇంతవరకు కాపాడి దేవా మరొక సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయం అంతటి బట్టి కూడా ప్రభువా మీ నామాన్ని ఘనపరుస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. వాక్యము నీది, ప్రజలు మీ వారు తండ్రి. దేవా మీ యొక్క దేవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యముల ద్వారా అయితే మీరు ఏదైతే ఈరోజు నిర్ణయించారో ఆ మాటల ద్వారా మీ ప్రజలైనటువంటి వారితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రభువా మీ కృప, మీ కనికరం, మీ దయా, మీ వాస్తలత కొరకే వేడుకుంటూ నిలబడుతున్న దాసుడు వట్టివాడని ఏమాత్రం అర్హత యోగ్యతలను ఒప్పుకుంటున్నాను తండ్రి. మీ సిలువు చాటును మరుగుపరచని మీ ప్రజలకు కావలసినటువంటి మాటను మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్తమైనటువంటి ఆధిపత్యమును, ఘనత, మహిమ, ప్రభావం మరొకసారి మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ మీ సహాయం కొరకే వేడుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. 2 కొరింథీ 10:3 నుంచి ఈ విధంగా రాయబడుతోంది, నేను చదువుతున్నాను. మేము శరీర ద్వారా నడుచుకున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము గలవై ఉన్నవి అని అపొస్తలుడైన పౌలు తెలియపరచబడుతూ ఈ మాటలు రాయించడం జరుగుతూ వచ్చింది. ఆయన మరి ఇక్కడ ప్రస్తావించిన మాట ఏంటంటే మరి యుద్ధము అని రాయబడతా ఉంది. కనుక ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒకవేళ మనము పోరాటాలు, యుద్ధాలు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం మానవ యొక్క జీవిత చరిత్రలో. మరి మానవుడు ఈ లోకంలో ఏదో ఒకటి సాధించట కొరకై మరి ఈ లోకంలో పోరాటాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఆది నుంచి కూడా ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో మరి ఆధిపత్య పోరు దేశం మీద, దేశాల మీద అగ్రరాజ్యంగా ఉండడం కొరకై కొన్ని దేశాలు ఆధిపత్య పోరు చేయడం. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇంకా మనం అనేక సందర్భాలు మనం ఆలోచించినప్పుడు ప్రతి విషయంలో కూడా మరి పోరాటం, ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఆ ముగించే వరకు కూడా తన జీవితంలో ఏదో ఒక పోరాటంలో తన ముందు కొనసాగేవాడిగానే ఉంటాడు. అయితే మనం చూసినట్లయితే మనం ఆలోచిస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పొట్టి శ్రీరాములు గారు మరి ఆయన మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి మరి యొక్క రాష్ట్రం రావడానికి సహాయం చేస్తూ వచ్చారు. ఇంకా మనం ఆలోచించినట్లయితే మన దేశానికి స్వతంత్రం రావడానికి కూడా మరి మరి బ్రిటిష్ వాళ్ళ ఎదుట మహాత్మా గాంధీ మరి సత్యాగ్రహం చేసి మరి ఆయన మన యొక్క దేశానికి స్వతంత్రం రావడానికి వారు సహాయపడినట్లుగా మనం చూస్తాం. అయితే నేను చెప్పే పోరాటము, నేను చెప్పేటటువంటి యుద్ధం అనేది మనుషులు అయితే ఈ రాజ్యం అయితే ఈ లోక సంబంధమైన రాజ్యం నిమిత్తంగా నేను ప్రకటన చేయట్లేదు. ఈ లోక సంబంధమైన వాటిలో ఆధిపత్యము సాధించడం కొరకు, ఈ లోక సంబంధముగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళట కొరకు చేయాలని నేను చెప్పడం లేదు. కానీ మన యొక్క పరమ పురి అని అయితే పరమ అదే పరలోక రాజ్యం అయినటువంటి ఆ దేశానికి లేదా పరలోక రాజ్యానికి వెళ్ళుట కొరకై మనము ప్రతి దినము కూడా పోరాటము చేయవలసిన వారిగానే ఉన్నాం. అయితే ఆ పోరాటానికి మనం ఇలా అనుకోవచ్చు, పరిశుద్ధమైన పోరాటం. ఎందుకంటే ఈ లోకంలో రక్షించబడినటువంటి వ్యక్తి పరిశుద్ధముగా జీవించాలి అంటే తప్పనిసరిగా అతను పోరాడవలసిన వాడిగా ఉన్నాడు, తప్పనిసరిగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి అంటే ఈ లోకంలో తాను దేవుని సహాయమును బట్టి మరి పరిశుద్ధత కొరకు పోరాడి ఆ పరిశుద్ధతలో నిలిచేవాడిగా ఉండి దేవుని కొరకు మరి ఎదురు చూసేటటువంటి జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగేవాడిగా ఉండాలి. అందుకనే ఇక్కడ వారు అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నేను చదివిన మాట, మేము శరీరధారమే నడుచుకునుచున్నాను, శరీర ప్రకారము మేము యుద్ధము చేయము అని అంటూ ఉన్నాడు. కనుక మనకి ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే సాతానుడు.
అపవాది తంత్రములను మనము ఎరుగిన వారము కాము. కనుక వారిని మనం ఎదిరించిన కొరకై దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలని ఎఫెసీయుల రాసిన పత్రికలో రాయబడుతూ ఉంది. కనుక దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోకుండా, దేవుని సహాయాన్ని మనం పొందుకోకుండా మరి ఈ లోకంలో జయ జీవితాన్ని మనం ఏమాత్రం కూడా జీవించలేము. ప్రభుకి ఇష్టమైన వారు ఈ లోకంలో మనం ముందుకు కొనసాగలేము. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది భక్తులు మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారే, అయితే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరి వారు ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. కనుక మనం ఆలోచిద్దాం ఒకసారి, మనము దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనల్ని పరిశుద్ధత కలిగి జీవించాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. అందుకనే మరి ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి ఆ బోధలో ఆయన తెలియపరిచిన మాట ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి పాడవేమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవడం జరుగుతూ వచ్చింది. రెండు కన్నులు కలిగి నీవు నరకానికి వెళ్ళడు కంటే కూడా ఒక కన్నుతోటి ఆ పరలోక రాజ్యంలో చేరడానికి, అంటే ఆ పరలోక రాజ్యంలో చేరడానికి మేలని యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచారు. ఆ మాట నేను చదువుతా ఉన్నాను, మత్తయి సువార్త 5:27. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడుకన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా అని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ వస్తుంది. కనుక మనం ఈ పోరాటంలో మనము జయ జీవితాన్ని జీవించాలంటే మన కన్నుల ఎదుట ఉన్నటువంటి పాపాన్ని మనం జయించే వారిగా ఉండాలి. ఆ పాపపు లేదా మనం చూస్తున్నాం వ్యభిచారము చేయవద్దని మీతో నేను చెప్పాను కదా, ఒక స్త్రీని మోహపు చూపులతో చూసినటువంటి వ్యక్తి ఆ స్త్రీతోటి వ్యభిచారం చేసిన వాడితో సమానమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవడం జరుగుతూ వచ్చి మనం ఆలోచిస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు అనేటటువంటి భక్తులున్నాడు. ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, ఆ దేవుని యొక్క మందిరం కొరకు మక్కువ కలిగినటువంటి వ్యక్తి, దేవుని పరిచర్య అయితే దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసినటువంటి వ్యక్తి, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించినటువంటి వ్యక్తి, మరి దేవుని యొక్క బలము చేత గొల్యాతును జయించారు. మరి అక్కడ రాయబడతా ఉంది, నేను కత్తి చేతను ఈట చేతను నీ మీదకి రావడం అనేది కానీ జీవము కలిగినటువంటి దేవుని యొక్క నామమును బట్టి నీ మీదకు వస్తున్నానని గొల్యాతును జయించినటువంటి వ్యక్తే. కానీ తన జీవితంలో మరి ఆ యొక్క కంటి ద్వారా వచ్చినటువంటి శోధనను తను జయించకపోవడం బట్టి గొప్ప ప్రమాదతే గొప్ప శోధనలో ఆయన పడిపోయినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఆ మాటను మీకు చదువు వినిపిస్తూ ఉన్నాను. 2 Samuel 11:11 ఈ విధంగా రాయబడతా ఉంది. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోయాబు అతని వారిని ఇస్రాయేల్ వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవత ఇండు చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాయు కుమారుడైన హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్సెబ అని తెలియజెప్పగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను అని రాయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధ భూమిలో అనేక మంది మరి పోరాడుతూ ఉన్నారు. అయితే దావీదు యొక్క జీవితంలో పాపము ఏలుబడి చేయడానికి, పాపము ప్రవేశించడానికి, పాపములో పడిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ చేసినట్టు అక్కడ మనం తను చేసిన తప్పులు మనం చూసినట్లయితే ప్రొద్దుగుంకు వేళ అతను నిద్రలేచాడంట. అంతేకాదు అక్కడ దావీదు చెప్తాడు, ఉదయమునే నా కంఠస్వరం నీకు వినిపిస్తాను ప్రభు అన్నాడు. తర్వాత ఉదయ కాలంలోనే 10 తంతుల సితారతో నిన్ను ఆరాధిస్తాను ప్రభు అనేవాడు. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్న దావీదు జీవితంలో ఆత్మీయ స్థితిలో తను పడిపోవడానికి గల కారణం ఏంటంటే తాను మరి ఆ ఏమరపాటుగా ఉన్నాడు. అంతేకాదు అతను ఏం చేస్తా వచ్చాడంటే స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూసి
ఆమెతో పాపం చేయుట కొరకే ముందుకు వెళ్ళి తన పాపము చేయడం, ఆ పాపము ఎవరూ చూడలేదని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు ఉంటూ వచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తాము ఆ యొక్క స్త్రీ యొక్క భర్తను కూడా తాను ఆ యొక్క యుద్ధంలో ముందు మరి ఉంచి తను చంపించినట్లుగా కూడా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తా ఉన్నానంటే మన జీవితంలో మరి మనము పరిశుద్ధమైనటువంటి యుద్ధము, దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ప్రతి దినము మనం పోరాడవలసిన వారిగా ఉన్నాం. ఒక భక్తులు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు, మనం ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం, న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాం, లేకపోతే బయట వాల్ పోస్టర్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలాగని మన కళ్ళకు గంతలు కట్టి తిరగమని కాదు, కానీ అది చూసినప్పుడు ఒకవేళ అనుకోకుండా చూస్తే పాపం కదంట, మరలా చూసిన తర్వాత మరలా రెండోసారి దాన్ని చూడాలని కనుక నువ్వు చూసినట్లయితే పాపం అవుతుంది అనమాట. కనుక మరి అలాగని మనం ఈ లోకంలో ఉండకుండా బయట ఎక్కడో ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడెక్కడో జీవించమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవడం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు, 3-4 సంవత్సరాలు పరిచర్య చేశారు, కానీ ఆయనలో ఏ పాపము లేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చి, కనుక ఆయన కలిగినటువంటి స్థితి నీవు నేను కలిగి ఉండాలని దేవుని వాక్యం. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు చేసినటువంటి పాపము తనతో పోల, దావీదు ఆ యొక్క కంటి చూపు అయితే ఆ మోహపు చూపులు చూసి తాను మరి పడిపోవడం బట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే రాబో దినాల్లో తన ఇంటి వారే తనకు శత్రువులు అవుతా వచ్చి, అక్కడ మనం చూస్తా ఉన్నాము ఆ బెత్సెబాకి మరి జన్మించినటువంటి కుమారుడు వ్యాధి చేత బాధపడము. తర్వాత దావీదు ఎంతో ప్రార్థన చేశాడు, కానీ మరి ఆ దావీదు యొక్క మొర దేవుడు ఆలకించకపోవడం కూడా మనం చూస్తాము. అందుకని మనం చూసినట్లయితే దావీదు యొక్క ఇంటి వారే తన మీద శత్రువులైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఊరియా చెప్పే మాట ఏమంటున్నాడంటే చూడండి, నేను చదువుతున్నాను 11వ అధ్యాయం 11వ వచనం. ఊరియా మందసమును ఇస్రాయేలు వారును యూదావారును గుడారంలో నివసించి ఉండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పనులకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగూ చేయవాడును కానని దావీదు చెప్పాను. కనుక ఇక ఊరియా మనం చూసినట్లయితే ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు, యుద్ధం నుంచి వచ్చాడు కానీ తన ఇంటికి కూడా వెళ్ళలేనటువంటి వాడు. మనం చూసినట్లయితే దావీదు మరి ఆ పాపాన్ని మరి కప్పిపుచ్చుకున్నట్టు కొరకై మరి ఊరియా యొక్క నిర్దోషి అయినటువంటి మరి ఊరియా యొక్క ప్రాణాన్ని కూడా తను తీసి తన యొక్క మరణ శాసనాన్ని తన చేతికి ఇచ్చి పంపించినట్లుగా కూడా దేవుని వాక్యం రాయబడతాం. ఇంత భయంకరమైన పాపానికి తను మరి జరిగించడానికి గల కారణం ఏంటంటే ఆ కంటి ద్వారా వచ్చినటువంటి శోధన తను జయించలేకపోయాడు. ఒకవేళ ఆ పాపములతో ఆ పరిస్థితి చూసినప్పుడు వెంటనే ప్రభుదే సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉన్నట్లయితే ప్రభు తనకు కావలసిన కృప అనుగ్రహించాడు. అందుకనే దేవుడే ఆయన గురించి మాట్లాడినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నాను. 12వ అధ్యాయము 2వ సమయాలు 12వ అధ్యాయము 8వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవు అనుకున్న నెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివని చెడుతనము చేసితివేమి హిత్తుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భారీగా ఉన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లుగా తీసుకుని ఉన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయములను పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదు. ఇంకా భయంకరమైన స్థితి ఏంటంటే మనం చూసినట్లయితే దావీదు చేసిన పాపమును బట్టి తన కుమారుని కోల్పోవడమే కాదు కానీ తన భార్యలందరితోటి కూడా మరి కొడుకు మరి ఏం చేస్తా వచ్చిందంటే పాపం చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడుతుంది. అది కూడా నేను చదువుతున్న 16వ అధ్యాయం 22వ వచనం, కాబట్టి మేడ మీద వారు అబ్షాలమునకు గుడారము వేయగా ఇశ్రాయేలందరూ అందరికీ తెలియనట్లుగా అతను తన తండ్రి ఉపపత్తులను కూడేనని రాయబడతాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితి దావీదు జీవితంలోకి వచ్చిందని కనుక మనం ఆలోచించినట్లయితే. అంతేకాదు ఈ యొక్క మరి ఆ యొక్క అబ్షాలము దావీదుని తరుముతా వచ్చాడు, దావీదుని
మరి సంహరించిన కొరకై మరి వెళ్ళినప్పుడు దావీదు మరి ఏం చేస్తా వచ్చినాడు ఆ మాట కూడా నేను చదువుతా ఉన్నాను 15:30. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అబ్షాలోము దావీదును తరుముతా ఉన్నప్పుడు సింహపు గుండె కలిగినటువంటి వాడంట, ఎవరు దావీదు గురించి రాయబడినటువంటి మాట. అలాంటి వ్యక్తి ఏమైపోయాడంటే మరి తన తరుముతున్నాడనే భయంతోటి చెప్పులు లేకుండా పాదరక్షలు లేకుండా ఒలీవ కొండ ఎక్కుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే తన పాపములోనికి వెళ్ళాడో మరి తనకేమైపోతా వచ్చిందంటే తన యొక్క ఆలోచన విధానము మారిపోతా వచ్చింది. తన యొక్క మరి మానసిక స్థితి కూడా మారిపోతా వచ్చింది. పాపంలో ఉన్న వ్యక్తి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి సరైనటువంటి విధానంలో ముందుకు కొనసాగలేడు. పాపంలో ఉన్న వ్యక్తి దేవునికి ఇష్టడుగా ముందుకు కొనసాగి, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరి గొల్యాతును జయించాడు. తర్వాత అనేక మంది ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి మరి సౌలుకి విజయాన్ని తీసుకొచ్చినటువంటి దావీదు తన కుమారుడు యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే భయపడిపోయి పారిపోతా వస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఆలోచిస్తే ఆనాడు గొల్యాతును చంపిన దావీదేనా అనే డౌట్ కూడా మనకు వస్తుంది. ఎందుకింత పాపము తనలో ఏలుబడి చేస్తూ వచ్చిందంటే తన కంటి చూపు ద్వారా మరి వచ్చినటువంటి ఆ శోధనను తను జయించకపోవడం బట్టి తన జీవితంలో భయంకరమైనటువంటి శోధనలు తను పడుతూ, అంతేకాదు అక్కడ వారి యొక్క ఇంటి వారే తనకు శత్రువులు అయిపోవడం, తన కుమారుని కూడా మరి తను కోల్పోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుల సహోదరి, నీవు ఈ లోకంలో ప్రభు మనల్ని రక్షించుకున్నారు, మనల్ని ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడం కొరకే ప్రభు మనల్ని పాపం నుంచి శాపం నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే రక్షించబడినటువంటి మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచిస్తాం. ఒకవేళ మనం ఆలోచిస్తే ఆది కాండంలో కూడా అవ్వ ఏం చేసిందంటే ఆ పండును చూడగానే ఆమె అది తినాలని ఆశ కలిగిందంట. అంతవరకు దాని వైపు చూడలేదు. ఎప్పుడైతే దాన్ని చూసిందో అది ఆహారానికి రమ్యముగా అనిపించి దాన్ని తీసుకుని తన తినడమే కాకుండా తన భర్తకు కూడా పెట్టి పాపం మరి లోకంలోనికి రావడానికి కారణమవుతా వచ్చి, కనుక ఈ లోక ఆశలోనికి. అందుకని మనం చూసినట్లయితే యోబు భక్తుడు చెప్తాడు, నేను నా కంటితోటి నిబంధన చేసుకుంటా ఉన్నాను, కన్యకును నా కంటితో నేను చూడను, మరి నేను దేవుని కొరకు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తానని తీర్మానం చేసుకున్న వాడిగా ఉంటున్నాను. ఒకవేళ కన్నే కదా చిన్నదే కదా అని మనం అనుకోవచ్చు, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది మన దేహం అంతటికి కన్నే వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తాం. సాతానుడు మనలోనికి ప్రవేశించడానికి, పాపం మనలోనికి ప్రవేశించడానికి అపవాది కంటిని కళ్ళను వాడుకునేవాడుగా ఉంటాడు. అయితే దాని నుంచి నువ్వు జయించాలంటే తప్పనిసరిగా నువ్వు మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభు యొక్క ఇచ్చేటువంటి పరిశుద్ధత కొరకే నువ్వు వేడుకునేవాడిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు జయించలేనటువంటి, ఏదైతే అక్కడ రాయబడుతూ ఉంది వ్యభిచారణ చేసి మరి ఆమెతో పాపము చేయకుండా ఉండినట్లుగా అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అలాంటి స్థితిలో నువ్వు ఉండినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోమని ప్రభు పేరును మేము తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఆలోచించినట్లయితే ఇంకా అనేకమైన భక్తులు అలాగూ వారు జయించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించుతూ వచ్చారు. దావీదు తర్వాత తన జీవితంలో తన తప్పును సరి చేసుకున్నాడు, ప్రభు సన్నిధిలో పరుపు తేలిపోయేలాగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇస్సోపుతో నా పాపము కడుగు ప్రభు అని ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకుంటూ వచ్చాడు. కనుక తర్వాత దావీదు కృప పొందుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఒకవేళ కొత్త నిబంధన క్రైస్తవులైనటువంటి మన జీవితంలో కూడా మనము ఏ పాపంలో చిక్కుబడుతున్నాం, కంటి ద్వారా మనం చూస్తూ వచ్చాము, ఆ కంటి ద్వారా వచ్చే శోధనలో నువ్వు పడిపోయి దేవునికి అయిష్టిగా జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభు సహాయం కొరకు నువ్వు వేడినట్లయితే ప్రభు నిన్ను కూడా క్షమించి ప్రభుకి ఇష్టమైన పాత్రగా ప్రభు నేను చేసుకుని ముందుకి కొనసాగించునుగాక. మరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. మరి ఈ లోకంలో మేము పరిశుద్ధమైనటువంటి పోరాటము జరిగించాలని ప్రభువా, మరి ఎలాగో మేము ముందుకు కొనసాగాలని మీరు నేర్పించిన సత్యాలు బట్టి వందనాలు. బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల యొక్క జీవితాన్ని మా మధ్యలో మీరు ఉంచారు తండ్రి, మాకు దృష్టాంతాలుగా వాటిని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. ఆ మాటలు మేము అనుసరించినట్లయితే వాటిలో సత్యాన్ని మేము గ్రహించి మీ కొరకు నమ్మకంగా జీవించినట్లయితే మా జీవితాల్లో గొప్ప మేము మేలు పొందుకుంటాం. దావీదు జీవితంలో దేవ కంటి ద్వారా ఆ చూపు ద్వారా వచ్చినటువంటి పాపంలో తను చిక్కబడిపోయి ప్రభు ఎంతో గొప్ప నష్టాన్ని తను తెచ్చుకున్నవాడు ఉన్నాడు తండ్రి. మరి గొల్యాతును జయించాడు, సింహాన్ని అదేవిధంగా ఎలుగుబంటిని కూడా మరి తను జయించాడు, కానీ తండ్రి పాపాన్ని జయించలేకపోతూ వచ్చాడు తండ్రి. ఈ లోకంలో అనేక మంది బలవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు తండ్రి, జ్ఞానవంతులుగా ఉంటారు ప్రభువా,
కానీ పాపాన్ని జయించిన వారి వల్ల కాదు. అయితే మా ప్రభువా, మీరు మీ దగ్గరికి వచ్చిన వారికి పాపం మీద విజయాన్ని ఇస్తారు, పాపం నుంచి ఎలాగ బయటపడాలో మీరు నేర్పిస్తారు. మీ రక్తము ద్వారా వారి పాపాలను క్షమించి పరిశుద్ధులుగా చేసేటటువంటి దేవుడు నీవే తండ్రి. కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో వారు ఉన్నటువంటి పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొంది మీలో ముందు కొనసాగడానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మీరే కృప చూపించమని దేవా, మీ బిడ్డలను మీరు దీవించమని తండ్రి. ప్రభువా, మీ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువా, మీకు నామకాన్ని సాక్షులకు ముందు కొనసాగ కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.